హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. వ్యూహం సినిమాతో రామ్ గోపాల్ వర్మ గారు పొద్దున్న టీజర్ని రిలీజ్ చేశారు. అలాగే ఆ టీజర్లో చాలా అంశాలు ఉన్నాయి. జగన్ గారిని హైలైట్ చేస్తూ, చంద్రబాబుని చూపిస్తూ, అక్కడ జరిగిన విషయం ఏంటి, అసలు రామ్ గోపాల్ వర్మ గారు ఏం తీద్దాం అనుకున్నారు, ఏం తీశారు, అలాగే ఆయన ప్యాకేజీల గురించి మాట్లాడుతుంటారు. ఆయన కూడా కొంత ప్యాకేజ్ తీసుకునే సినిమా తీశారని వాదన కూడా ఉంది. సో ఇది మనం చెప్పడానికి, వివరించడానికి చిట్టి బాబు గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. ఏంటి సార్ ఈ వ్యూహం, అసలు ఆయన రామ్ గోపాల్ వర్మ గారు ఇది ప్యాకేజ్ తీసుకుని చేశారు సపోర్టివ్గా జగన్ గారికి అన్న వాదన అయితే ఎక్కువ ఉంది? లేదండి, అది నేను అంగీకరించను. ప్యాకేజ్ కోసం తీసుకొని పాయింట్ ఎందుకంటే సర్కార్ తీసాడు ఇంతకుముందు. ఆయన బొంబాయిలో డాన్లాగా ఉన్న ఆయన మీదే తీశాడు, బ్రహ్మాండంగా తీశాడు. ప్యాకేజ్ తీసుకుని కాదు కదా, బాల్ ఠాకరే మీద ప్యాకేజ్ తీసుకుని తీతే కాదు కదా. అది అట్లా ఆయన అలవాటు. అది లక్ష్మీస్ ఎన్టీఆర్ తనకేంటంటే జరిగిన రియల్ స్టోరీస్ మీద ఇంట్రెస్ట్ ఉన్నాడు. మొదటి నుంచి వాడని కాదు, ఆనాడు సర్కార్ కానీ కూడా రియల్ స్టోరీస్ మీద, ఈవెన్ శివ కూడా రియల్ స్టోరీనే, దాని కొంచెం అట్లా రియల్ స్టోరీస్ మీద ఇన్స్పైర్ అయ్యే మెంటాలిటీ ఉన్నాడు కనుక. ఇక్కడ ఒకటేంటి, ఒక నేపథ్యం యాత్ర ఎట్లా అయితే ఆయన మీద ఉన్న ఇమేజ్ని, వైఎస్ రాజశేఖర రెడ్డి మీద ఉన్న ఇమేజ్ గుడ్ అండ్ బ్యాడ్ ఉంది. ఆయన అప్పటికి గుడ్ అండ్ మంచి నేత అని అనిపించుకున్న, అంతకుముందు స్వపక్షంలో నేపథ్యం, ఏ చీఫ్ మినిస్టర్ని బతకనిచ్చేవాడు కాదు, అది జనారెడ్డి అయినా జనార్దన్ రెడ్డి అయినా అందరినీ హింసలు పెట్టేవాడు. ఆయన గవర్నమెంట్ తిప్పడం కోసం ఓల్డ్ సిటీలో అల్లర్లు సృష్టించాడు. ఇలా ఆయన మీద ఉన్నాయి, బాంబుల్ రెడ్డి అని, మీసాల రెడ్డి అని, ఇలా అనేక ఉన్నాయి ఆయన మీద. ఆ బ్యాడ్ షాడోని ఆయన యాత్ర ఏం చేసిందంటే, అసలు ఆ బ్యాడ్ షాడోని తప్పించేసి టోటల్గా ఆయన్ని మహానేతగా ఎలివేట్ చేసింది ఆ సినిమా. అది చాలా హెల్ప్ చేసింది ఆడియన్స్లో కూడా, ఓటర్స్లో కూడా. 1% పెద్దగా అని చెప్పాను, 1% ఎందుకంటే ఆయన మీద, రాజశేఖర రెడ్డి మీద ఉన్న రెండు రకాల అభిప్రాయాల్లో ఆ చెడు అభిప్రాయం అనేది ఎంత పర్సంటేజ్ ఉన్నా చెడు, అది వెళ్ళిపోయి అమ్మో ఎంత గొప్ప నాయకుడు అనేది అనిపించింది ఆ సినిమాలో చూసేవాళ్ళకి. అప్పటి జనరేషన్కి ఆయన సరిపోయినాక, ఆయన 2014 ఎన్నికలు వచ్చేటప్పటికి అప్పుడు జనరేషన్ కొత్తగా ఓటర్స్కి రాజశేఖర రెడ్డి గారి లైఫ్ అంతా తెలియదు కదా. అప్పటికే తెలుపుతాల రోజులైంది. ఆ కొత్త ఓటర్స్కి ఏదో విన్నారు అంతే తప్పితే ఆయన ఏంటి తెలియదు. ఆ ఏంటి అనేది ఆ కొత్త ఓటర్స్కి అందరికీ, అమ్మో ఇంత గొప్ప నాయకుడు అని, ఆ నాయకుడు కొడుకు అనే పద్ధతిలో ఒక సెంటిమెంట్గా కొట్టారు. ఇప్పుడు అలాగే ఈ సినిమాలో కూడా జగన్ రెడ్డి మీద ఉన్న గుడ్ అండ్ బ్యాడ్, గుడ్ ఉంది బ్యాడ్ ఉంది, ఆ బ్యాడ్ను తప్పించి జగన్ క్యారెక్టర్ని ఎలివేట్ చేయడానికి తీస్తున్నదిగా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ట్రైలర్ చూసినప్పుడు కూడా జగన్ ఆయన చనిపోవటం, చనిపోయిన తర్వాత తన పాదయాత్రకి ఓదార్పు యాత్రకి వెళ్ళటం, ఆ సీన్లు, వాళ్ళు ఫైల్ ఇవ్వటము, చంద్రబాబు నవ్వులు, చివరిలో షేక్ హెడ్ ఇచ్చుకోవటం, చీఫ్ మినిస్టర్ అవ్వటం, అయినాక ఆ స్థితిని చూపించి భారతీయ షేక్ హెడ్ ఇవ్వటం, ఇవన్నీ చూస్తానంటే ఆయన పడిన కష్టాలు, తండ్రి చనిపోయిన తర్వాత అతన్ని ఎన్ని రకాలుగా కష్టపెట్టారు, ఎన్ని టార్చర్స్ భరించాడు పాపం, ఆ పాపం సింపతి గెయిన్ చేయడం కోసమే. దాంట్లో కారకుడు ఈ ఆయన ఈ వ్యూహం, చంద్రబాబు వ్యూహం, అతను అవస్థలు పడ్డారు చంద్రబాబు వ్యూహం అని చెప్పడానికి కూడా రీజన్ ఉంది. ఆ కేసు వేసింది ఎర్రనాయుడును, ఆ కాంగ్రెస్ ఆయన ఆయన ఉన్నాడు కదా, వీళ్ళిద్దరు కలిసే కేసింది కేసు, ఎవరు వేరే వాళ్ళు ఇలా వాళ్ళే వేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ ఎర్రనాయుడు, తెలుగుదేశం ప్రభుత్వం కలిసి వేశారు. సో ఇక్కడ చంద్రబాబు ఈ సెంటిమెంట్ ద్వారా జగన్ ఎదగకూడదు, ఏదైతే మనకి ఇబ్బంది, మనం 10 ఏళ్ళు రాజశేఖర రెడ్డి పుణ్యమని 10 ఏళ్ళు ఇంట్లో కూర్చోవాల్సి వచ్చింది, రాజశేఖర రెడ్డి మనకు పెద్ద అడ్డుగా ఉన్నాడు. ఇప్పుడు ఆ రాజశేఖర రెడ్డి పోయినాక మరో అడ్డు రాకుండా డిమైన్ చేయాలి, ఆ క్యారెక్టర్ సెంటిమెంట్ మీద ఎక్కడ పెరుగుతాడో అని చెప్పి డిమైన్ చేయాలని ఆయన చేసిన వ్యూహం ఇది. ఈ కేసేసి లోపల పెట్టించి, హింసలు పెట్టించి అన్ని ఆ కోణంలోనే అనిపిస్తుంది నాకు. అంటే టు ఎలివేట్ జగన్ ఎన్నికల ముందు, జగన్ ఎంత కష్టపడ్డాడు పాపం, అయ్యో పాపం చూడు కానీ ఎన్ని కష్టాలు పడుతుంది. 14 ఎన్నికల్లో ఓడిపోవడానికి కూడా కారణాలు ఏంటి? అక్కడ మళ్ళీ ఆఖరిలో ఒక డైలాగ్, నేను చంద్రబాబులు అంటుండే కాదని ఒక డైలాగ్. ఆ డైలాగ్ అర్థం ఏంటి? చంద్రబాబు అలా గెలిచి కూడా, 2014 గెలిచి మెజారిటీతో గెలిచి కూడా తన క్యాండిడేట్స్ని 23 కొన్నాడు, మార్చుకున్నాడు.
అప్పుడు తను అసెంబ్లీకి మళ్ళీ రాను అని శపథం చేశాడు. ఈ 23 మందిని కొన్నాడు. ఇదే అవకాశం జగన్కి వచ్చింది. 151 సీట్లు ఉన్నాయి, 23 సీట్లు అతనికి వచ్చింది. 23 సీట్లు ఒక 6 సీట్లు కొనేస్తే, 6 సీట్లని 6 ఎమ్మెల్యేలని తన వైపు లాక్కుంటే జగన్ చంద్రబాబుకి అపోజిషన్ లీడర్ హోదా కూడా దక్కదు. ఆ పని చెయ్యొచ్చు, తను చేసిన పనే నేను చేయొచ్చు, కానీ నేను చంద్రబాబులా ఆలోచించను అన్న డైలాగు నా అక్కడ లాస్ట్ డైలాగ్. ఆ డైలాగ్ ఏంటి, చంద్రబాబు గారు ఆలోచించను, ఇదే కనపడుతుంది నాకైతే. చంద్రబాబు ఎందుకంటే సీఎం మినిస్టర్ అయినా అక్కడ డైలాగ్ అది. సో చంద్రబాబులాగా వాళ్ళని లాగేసుకుని అతను చేసిన తప్పుడు పనిలాగా అతను తప్పు చేయబట్టి 23 సీట్లకి ఆగాడు. 23 మగ్గంది మనం లాక్కున్నాడు, అతను 23కి ఆగాడు. కనుక అతను చేసిన పని నేను చేయను, అలాగ ఆలోచించను నేను అన్న డైలాగ్ అది. సో అట్లా మొత్తంగా తనను ఎలివేట్ చేస్తూ చంద్రబాబు యొక్క ద్రోహ బుద్ధిని ఎస్టాబ్లిష్ చేసే కార్యక్రమంలో ఆ కథ నడుస్తుందని అనిపిస్తుంది. ఇదే పాయింట్లో మనం మాట్లాడుకుంటే సార్, 2009లో రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత నుంచి మనకి స్టోరీ రన్ అవుతుంది. హెలికాప్టర్ చూపించడం అండ్ ట్రావెలింగ్ ఇది కూడా చూపించారు. కానీ ఇందులో మనకు ఒక వాదనలో జగన్ తండ్రి శవం దగ్గరే పెట్టుకుని ఎవరెవరు నాతో ఉంటారు అని సంతకాలు తీసుకోవడం అనేది కూడా జరిగింది. మరి దాన్ని కూడా చూపించడు అనమాట. ఎందుకంటే ఒక జగన్ని ఎలివేట్ చేసే దీనికి చూపిస్తే దాన్ని ఇంకోరకంగా చూపిస్తాడు. అతను ఏదో వేరే కారణం వేరే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పిద్దాన్ని సీఎంగా ఇప్పుడు అంటున్నాడు. ఇప్పుడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉండాలి, సో మనం అందరం కలిసి ఒక మెమరండం పంపిద్దాం, అది నార్మల్ పార్టీ తరఫున అందరూ ఒక మెమరండం పంపిద్దామని అడుగుంటారు. దాన్ని నాన్న ముఖ్యమంత్రిగా చేయమన్నారని వెళ్ళింది కనుక ఆ కన్ఫ్యూషన్ని పెట్టడు నా ఉద్దేశంలో. అది పెడితే క్వశ్చన్ మార్క్ అవుద్ది. జగన్ని ఎలివేట్ చేయాలనుకున్న, జగన్ మీద ఒక మంచి ఒపీనియను, జగన్ మీద ఒక సింపతి ప్రజల్లో తీసుకురావాలనే ప్రయత్నంలో అది అడ్డుపుల్లేస్తుంది. అది తీయడు. కాకపోతే ఏం తీసుకొస్తాడు, అతని యొక్క సోనియా గాంధీని ఎదిరించిన విధానం చూపిస్తాడు. ఇక్కడ రాజశేఖర రెడ్డి గారు ఎట్లా అయితే హైకమాండ్ ఎదిరించాడు ఆ సీను, అవి మొగాడు ఎలా ఎదిరించాడని అందరూ అనుకున్నారు. నిజమే, అది జరిగింది కూడా, అది కనుక చెప్పగలిగాడు. అలాగే ఇక్కడ కూడా సోనియా గాంధీని ఎదిరించిన సీన్లు అలాంటి పడి ఎదిరించి ఆవిడ నో వెళ్ళడానికి లేదు, ఓదార్ పేతర లేదు అంటే వెళ్తాను, ఎవరు ఆపుతారో చూస్తాను అని చెప్పేసి ఆయన ఇలాంటివి పెడతారు. ఎందుకంటే ఆ క్యారెక్టర్ని ఎలివేట్ చేసే సన్నివేశాలు ఇవన్నీ కూడా క్యారెక్టర్ దమ్మున్న మొగాడు చెప్పి చేశాడు అని చూడు. చంద్రబాబు లాక్కునేటప్పటికి మళ్ళీ ఫుల్ మెజారిటీ చెప్తే అసెంబ్లీలో అడుగు పెట్టలేదని అడుగు పెట్టలేదు, ఇవన్నీ చూపిస్తారు. ఇక్కడ సోనియా గాంధీని ఎదిరించింది గ్యారంటీగా చూపిస్తాడు నా ఉద్దేశం. సోనియా గాంధీని ఎదిరించడం, ఎదిరించి రావడం అది అడ్వాంటేజ్ అవుతుంది దానికి. కాంగ్రెస్ అక్కడ ఏమి లేదు కనుక. రైట్, ఇక్కడ ఏంటంటే టోటల్గా ఒరిజినల్ ఫిక్షన్ కాదు, కల్పితం కాదు. జరిగిన ఇన్సిడెంట్స్ని ఎట్లా అయితే లక్ష్మీ పార్వతీలో జరిగిన ఇన్సిడెంట్స్ని ఉన్నాయి కానీ దాచిపెట్టబడిన రహస్యాలను బయటికి తీసి చెప్పాడు ఆ సినిమాలో. అది అందుకనే బాగా రిసీవ్ చేస్తున్నారు, కొన్ని నిజాలు చెప్పబట్టి ధైర్యంగా చెప్పాడు. అట్లాగే దీంట్లో కూడా చంద్రబాబుని దోషిని చేసే ఇన్సిడెంట్స్ చాలా చెప్తాడు నా ఉద్దేశం. అందుకని చంద్రబాబు సైలెంట్గా నవ్వటం అయిపోయినప్పుడు కానీ ముసుగు ఇది నవ్వటం అంటే చంద్రబాబు నవ్వటంలో కూడా ఒక అర్థం ఉంది. ఆ పద్ధతిలో చెప్తాడా ఎలా చెప్తాడో చూడాలి. ఆ పద్ధతి ఏంటి, చంద్రబాబు స్మైల్కి కూడా కారణం ఆయన చచ్చిపోయాడని కాదు, అవును, తనకి అడ్డు దొరికింది. అవును, చంద్రబాబుకి అడ్డు ఎవరు, 2004 తర్వాత 9 కంటిన్యూస్గా ఉన్నవాడు రాజశేఖర రెడ్డి. ఎప్పుడైతే ఎలివేట్ అయ్యాడో చంద్రబాబు 10 ఇంట్లో కూర్చోవాల్సి వచ్చింది. అవును, రాజశేఖర రెడ్డి నేను తట్టుకోలేకపోయాడు. ఈయనకి ఈనాడు కూడా సపోర్ట్ చేసినా కూడా విలువ లేకుండా ఈనాడు విలువే తీశాడు రాజశేఖర రెడ్డి. సో ఈ అడ్డుగా ఉన్నాడు, నేను మన పార్టీకి నాకు చాలా అడ్డుగా ఉన్నాడు. ఆయన తొలగిపోయాడు, బై నేచర్ చనిపోయాడు. ఇక మనకెవరు అడ్డు లేదు, ఇంకెవరు అడ్డు రాకుండా జాగ్రత్త పడాలి అనే దాంట్లో ఎవరు అడ్డు లేరు, అడ్డు తొలగారు అని సంతోషపడచ్చు. ఏ పార్టీ అయినా రాజకీయ పార్టీ, మళ్ళీ మనం అధికారంలోకి వస్తాం, మనకు అవకాశం మళ్ళీ మెరుగుపడుతుంది అన్నప్పుడు ఆ నవ్వు మందహాసపు నవ్వు ఉంటుంది. ఆ యాంగిల్లో చూపిస్తాడా లేదా ఇంకో యాంగిల్లో చూపిస్తాడా చూడాలి. నిజాలు చూపిస్తుంది, నిజాలు చూపిస్తుంది, ఇంకొన్ని చూపించాలి. బట్ దమ్మున్న మొగాడే అయినా రామ్ గోపాల్ వర్మ కొన్ని విషయాలు చెప్పేటప్పుడు మిగతా బూత్ సినిమాలు చేసేప్పుడు దరిద్రం ఎంత చట్టాలు చేస్తాడో కానీ కాళ్ళు నాకటాలు ఆ దరిద్ర పరవర్షన్ని కొన్ని విషయాలు చేసినా ఇలాంటి సినిమాలు సర్కారు కానీ వాళ్ళ దగ్గర తీసి కొన్ని సినిమాలు ప్రమాణంగా చెప్తాడు, నిజాలు గట్టిగా చెప్తాడు. ఇది కూడా గట్టి ఇప్పుడు ఖమ్మరాజ్యం రెడ్డి రాజ్యం ఉంది, కడప రెడ్లు అది ఫిక్షన్, అది కేవలం ఊహాచరితం తన యొక్క
ఓ అందుకని ఇష్టం వచ్చింది చేసేది జనాలు కూడా పెద్ద ఆదరించరు. ఇది ఖచ్చితంగా ఆదరించే పద్ధతిలో ఒక రియల్ సినిమా స్క్రిప్ట్, ఒక రియల్ సినిమా స్క్రిప్ట్గా రియల్ స్టోరీ జరిగిన కథని కరెక్ట్గా చెప్తాడని ఆశిస్తున్నాను. ఎందుకంటే సీన్లు అన్నీ కూడా షార్ట్స్ అన్నీ కూడా అలా పకడ్బందీగానే ఉన్నాయి. ఎక్కడ ఇది ఎక్కడ జరిగిందయ్యా ఇది మళ్ళీ అభూత కల్పన అంటానికి లేకుండా ఉన్నాయి అది. కనుక లెట్ అస్ సీ, చంద్రబాబును ద్రోషించేస్తాడు అది రాజకీయం తప్ప అవసరం. ఇప్పుడు అది తీస్తున్న సినిమా ఎవరి కోసం తీస్తున్నాడు? వైసీపీ కోసం. వైసీపీ కోసం తీస్తాడు. వైసీపీకి తీసినప్పుడు చంద్రబాబు దోషించి చెప్పకుండా మహాత్ముడు చెప్తాడు చెప్పడు కదా. కానీ నేను వైసీపీ కోసం పర్టికులర్గా తీయడానికి గల కారణం ఏమంటుంది అంటారంటే ఇక్కడి నుంచి ఇందాక ప్యాకేజీ లేదన్నారు, లేకుండా వైసీపీకి సపోర్ట్గా ఈయన సినిమా తీయాల్సిన అవసరం ఏమున్నది రామ్ గోపాల్? వైసీపీ కమర్షియల్ అమ్మా, దీంట్లో ఏ సినిమా ఎందుకు తీస్తామనేది కమర్షియల్, దీనికి కమర్షియల్ వాల్యూ ఉంది ఇవాళ ఈ సినిమాకి. ఇంకో సినిమా తీయచ్చు కదా అని తీసి ఈ సినిమాకి డబ్బులు వస్తాయి, కొంటారు, బయ్యర్స్ ఎగబడతారు. ఆ కమర్షియల్ కమర్షియల్ వాల్యూస్ ఏ సినిమాకు ఉంటుందో దాన్ని చేస్తాడు. అతనికి ఈ లైన్ పట్టుకున్నాడు, ఎప్పటికప్పుడు ఒరిజినల్ తీటారు, ఇంకా తను మిస్ అయ్యాడు. యాక్చువల్గా అయితే యాత్ర కూడా తనే తీసుంటాడు, యాత్ర ఇంకెవడో తీశాడు అమ్మవాడు. యాత్ర మంచి పేరు తీసుకున్నాడు, బ్రహ్మాండమైన పేరు వచ్చింది, యాత్ర సక్సెస్ఫుల్ అయింది సినిమా. సో తనకు ఆ మైండ్లో ఉండి ఉంటుంది, అయ్యో యాత్ర మనం కొట్టాల్సిన దెబ్బ ఎవడో కొట్టాడు, సో ఈసారి యాత్రను మించిన దెబ్బ మనం కొట్టాలి, కమర్షియల్ వాల్యూస్ ఉన్నాయి జగన్కి. ఇప్పుడున్న కాన్ఫ్లిక్ట్ ఏమీ కాన్ఫ్లిక్ట్ లేదనుకోమ్మా, ఏముండదు. ఇవాళ తమిళనాడులో స్టాలిన్ ఉన్నాడు, ఏం తీస్తారు సినిమా? అంతకుముందు తీశారు ఎంజిఆర్ శివాజీ, ఎంజిఆర్ కరుణానిధి మీద కాన్ఫ్లిక్ట్ ఉన్నప్పుడు తీశారు తీశారు అది మండలితో అట్టడు పెద్ద రేటు తీశారు. ఇక్కడ ఇప్పుడు స్టాలిన్ ఏమి తీస్తాడు? బెంగళూరు పొలిటిక్స్ మీద ఏం తీస్తాం? ఇక్కడ పర్సనల్ కల్ట్ ఉంది, పర్సనల్ కల్ట్ ఒక 25 సంవత్సరాల పోరాట. ప్లస్ చంద్రబాబు రాజశేఖర్ రెడ్డి ఇద్దరూ ఒకే పార్టీ, ఇద్దరూ సంజయ్ గాంధీ శిష్యులు, ఇద్దరూ కలిసి ప్రయాణం చేశారు. కలిసి ప్రయాణం చేసినాక ఈయన ఇటు వచ్చినాక అటు వచ్చినాక ఈయన సీఎం అయ్యాడు, ఆ కసి మీద ఆయన సీఎం అయ్యాడు అయ్యాడు. సో వాళ్ళిద్దరూ కలిసి ట్రావెల్ చేసి ఇప్పుడు జగన్ చిన్నపిల్లాడప్పుడు చంద్రబాబు రాజశేఖర రెడ్డి గారి ఇంటికి వెళ్ళటం, ఆవిడ భోజనం వడ్డిస్తే తినటం, అవన్నీ చూసిన పిల్లాడే కదా. సో ఆ కలిసి ఇవాళ ఆ విరోధాలు వచ్చాయి. అందువల్ల ఈ కల్ట్ ఉండబట్టి దాంట్లో విషయం ఉంటుంది, సినిమా తీయడానికి కమర్షియల్ అవుతుంది. కమర్షియల్ అంతే, కమర్షియల్ తీస్తాడు. ఆ ఐడియా నాకు రాలేదు, నాకు వస్తే నేనే తీసుండేవాడినేమో, అదే కమర్షియల్. అది సినిమా అనేది కమర్షియల్, ఖర్చు పెట్టి తీసే డబ్బు తక్కువలో. ఇప్పుడు ఇదేంటి తక్కువలో అయిపోద్ది? అవును, తక్కువలో అయింది. కొట్టిందంటే జాగ్రత్త, యాత్రలాగా కొడితే ఎక్కడికి వెళ్ళిపోద్ది వాళ్ళ కొట్టిందంటే 100, 200 కోట్లు, 300 కోట్లు సింపుల్ అయిపోతుంది. కనుక ఆ దెబ్బ కమర్షియల్ దెబ్బ అంతే. దాంట్లో చంద్రబాబు మీద ప్రేమను దీని మీద అంటే ముందు ఒక ప్రేమ కూడా ఉండేది అని విన్నాం. ఇక్కడ ఏంటంటే లక్ష్మీస్ ఎన్టీఆర్ ఆయన తీయడానికి గల కారణాలు ఏంటి, ముందు మహానాయకుడు కథానాయకుడు సినిమాలు రామ్ గోపాల్ వర్మ గారి దగ్గరికి వెళ్ళి ఆగిపోయాయి. ఆయన పక్కకు తొలగించడం వల్ల ఆయనకి లోపల విద్వేషం పెరిగింది. అది తీయటానికి అతను అన్నాడు, తర్వాత తేజ అని అనుకున్నారు. అవును, బాలయ్యకి వాళ్ళ వర్షస్ వాళ్ళ విఎఫ్ ఇది నచ్చలేదు. సో తన స్టైల్లో కావాలి, వీళ్ళేమో వీళ్ళ డైరెక్టర్ స్టైల్లో తీస్తారు. అవును, అది కనుక ఈక్వేషన్ కుదరలా, అందుకని తేజ కూడా తప్పుకున్నాడు. తప్పుకున్నాడు. సో ఈయన స్టైల్లో పెట్టుకుని తీశాడు అనుకో. కానీ అప్పటి నుంచి ఆయన కొంచెం నెగిటివిటీ పెరిగింది టీడీపీ పైన, బాలకృష్ణ గారి పైన అనేది. ఏం నెగిటివిటీ? ఇప్పుడు నెగిటివిటీ ఇప్పుడు ఎవరికి ఎందుకు పెరుగుద్ది? కారణాలు ఉంటాయి. ఊరినే నేను జగన్ను ప్రేమిస్తున్నాడు కనుక చంద్రబాబును వ్యతిరేకం కాదు, చంద్రబాబును వ్రేకిస్తున్నాను కనుక నేను జగన్ ప్రేమిస్తున్నాను అంతే. ఇప్పుడు నేనున్నాను, నాకు రామారావు గారి ఫ్యామిలీతో మా కుటుంబానికి మా నాన్నగారు త్రిపుర మా ఆది రామారావు గారు కాంబినేషన్ చిన్నప్పటి నుంచి భార్య స్నేహితులు అనేక సినిమాలు నాన్నగారు మంచి ఫ్యామిలీ ఫ్రెండ్షిప్ ఉంది. బాలయ్యతో కానీ ఆరణ్యతో కానీ నాకు ఫ్యామిలీ మెంబర్స్ రామకృష్ణ గారితో అందరితో మంచి బంధం ఉంది. ఇప్పుడు చంద్రబాబు నాకు నచ్చడు, ఎందుకు నచ్చడు అని చంద్రబాబు అని పేరు ఎత్తే నేను విమర్శిస్తా. ఎందుకు నచ్చడు నాకు చంద్రబాబు? ఎందుకు నచ్చడంటే మహానాయకుడైన రామారావు గారి జీవితంలో ఒక మచ్చ తీసుకొచ్చాడు చంద్రబాబు అని కోపం నాకు. ఆయన మహానాయకుడు, మహా అంత గొప్ప వ్యక్తి, ఆంధ్రదేశం మరొక రామారావుని చూడగలదా? అంతటి గొప్ప నాయకుడు, గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషిని, తెలుగు వాళ్ళ గౌరవాన్ని కాబట్టి ఆయన జీవితంలో ఆ లేనిపోయిన ఏముంది? ఆయన ఇంకో పెళ్లి చేసుకుంటే ఊడింది ఏంటి? కరుణానిధి గారు అధికారంలో ఉండగా 2 సార్లు 3వ పెళ్లి కూడా చేసుకున్నాడు. 2వ పెళ్లి అధికారంలో ఉండగా ఏమీ కొంప మునిగింది అక్కడ, వాళ్ళ కుటుంబాలు ఏమైనా అయిపోయినాయి, ఏమి లేదే. ఈయన ఏదో ఆయన పెళ్లి చేసుకుంటుంటే ఆయన అవసరం, ఆయనకి చూసేవాళ్ళు కావాలి, పరిచయం చేసేవాళ్ళు కావాలి, సహచరిణి కావాలి, సహధర్మచారిణి కానీ సహచరిణి కావాలి, చేసుకున్నాడు.
దాన్ని తన పొలిటికల్ అడ్వాంటేజ్ కోసం కుటుంబాన్ని చీల్చి కంపు చేసి నానా అదేదో ఉపద్రవం అయిపోయినట్టు ఆంధ్ర రాష్ట్ర ఖజానా అంతా దానివల్ల ఖాళీ అయిపోతుంది అన్నట్టు ఆంధ్ర రాష్ట్ర అసలు కష్టాలు పాలైపోతుంది ఏదో ఈయన ముగ్గు పెళ్లి చేసుకుంటే ఆంధ్ర రాష్ట్ర అంతా మునిగిపోద్ది అన్నట్టు ఒక హంగామ పుట్టించి ఆయన జీవితంలో మచ్చ తీసుకొచ్చాడు. అందువల్ల అదే ఆ మచ్చ ఇవ్వడానికి భారతరత్న రాకుండా పోవడానికి కూడా కారణమే. అవును, నాకు అది బాధ ఆయన మీద. ఏమి అంత మహానాయుడిని ఇలా చేశాడే, కుటుంబాన్ని కూడా చీల్చేసేసి కంపకం చేశాడు, ఆయన మీద కోపం. ఆ కోపం మీద నేను ఆయన విమర్శిస్తూనే ఉంటాను. ఆయన కుమారులే మళ్ళీ ఆయన సపోర్ట్ చేస్తున్నారు కదా. అది ఏంటంటే అదే చెప్తాను, ఈయన సుందరం ఏంటంటే ఎవరైనా నువ్వైనా నేనైనా నా తల్లి స్థానంలో మరొకళ్ళు వస్తుందంటే ఆవేశపడతామా లేదా? పడతాం. ఆ ఆవేశాన్ని గిల్లాడు. రైట్, ఆ ఆవేశాన్ని గిల్లాడు. అక్కడ మీరు కామ్గా ఉంటే మీ అమ్మ వచ్చేస్తే అన్నీ వచ్చేసి మీకు పార్టీ ఉండదు, ఆస్తులు ఉండవు, ఏముండవు, అన్నీ తెలుగుదేశంతో సహా అమ్మాయి వచ్చేసుకుంటుంది. ఇట్లా అన్నప్పటికి నా తల్లి స్థానంలో ఎవతండి అదే రావడానికి ఆయన ఉంటూ పెట్టుకుంటూ పెట్టుకుని అడుగు నా తల్లి స్థానానికి స్థానం ఇచ్చేస్తారనో అని ఎవరికైనా వస్తారు నీకైనా. ఆ ఆవేశాన్ని ఆ సెంటర్ పాయింట్ని కిలికేశాడు. మనాళ్ళు పడిపోయారు ట్రాప్లో. వీళ్ళు ఎన్టీఆర్ సంతానం మొత్తం కూడా వాళ్ళకి ఇవన్నీ ఇంత కుట్రలు కుతంత్రాలు తెలియవు. సరే చంద్రబాబు కుట్రలు కుటంత్రలో పడిపోయారు అంతే. పడిపోయారు అది. రైట్ సార్, ఇందులో పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా చూపించే అంశాలు ఉంటాయి. ఎందుకంటే 2014 ఎన్నికల్లో కీలక పాత్ర పోషించింది చంద్రబాబు గారు గెలవడానికి పవన్ కళ్యాణ్ గారు. అలాగే 2019 ఎన్నికల్లో ఆయన నెగిటివ్గానే పోటీ చేశారు పవన్ కళ్యాణ్ గారు. మరి ఆయన్ని కూడా చూపించి ఆయన గురించి చెప్పే తనకి వైసీపీకి సంబంధం లేదు. పవన్ కళ్యాణ్ టీడీపీకి సపోర్ట్ చేశాడు, మళ్ళీ తర్వాత 2014 బయటకు వచ్చాడు. అంతే తప్పితే వైసీపీని ఆ రోజు 2014 ఆయన సీఎం అయ్యే 2019 సీఎం అయ్యేటప్పటికి వైసీపీని అంత ఇంతగా విమర్శించింది లేదు. 2019 తర్వాతే విపరీతంగా మాట్లాడటం మొదలెట్టాడు. అంతకుముందు ఈ కాంబినేషన్ గెలిపించండి అని అడిగాడు 2014 మమ్మల్ని మా యూనిటీని గెలిపించండి అన్నాడు. మళ్ళీ 2019 వచ్చినప్పుడు బీజేపీని విమర్శించాడు సపరేట్గా వచ్చి, సపరేట్గానే బీజేపీ లడ్డూలాగా అడుగుంటున్నాడు మాట్లాడాడు. సో కనుక వైసీపీ మీద అతను విరుచుకుపడింది 2019 తర్వాత. సో కనుక బహుశా అతని నామ మాత్రమే ఉంటుంది కానీ అతను పెద్ద అంటే రామ్ గోపాల్ వర్మ గారు కొంతవరకు పవన్ కళ్యాణ్ గారు అంటే కూడా ప్రేమ ఎక్కువ కదా. ప్రేమే కాదు, విషయంలో కూడా లేదు. అదే ఇప్పుడు 2024 తర్వాత తీసే కథ అయితే 2019-24 కూడా ఈ కథ భాగంలో ఉంటే నా అనుమానం ఉండదు. ఉండదు, సీఎం అవడంతో ఆగిపోయి అయిపోద్ది ఈ కథ. తర్వాత వ్యూహం తర్వాత పార్ట్ 2 ఉంది కదా, అందుకనే పార్ట్ 2 పెట్టాడు. పార్ట్ 2లో ఈ పీరియడ్ పెడతాడు, ఈ కంటిన్యూషన్ పీరియడ్. 2019-24 అప్పుడు ఆడుకుంటాడు పవన్. ఎలక్షన్ రిజల్ట్ కూడా వస్తాయి అప్పుడు పవన్ పొజిషన్ బట్టి ఆడుకుంటాడు, లేదా మానేస్తారు బాగా పెట్టేస్తాడు. అంతే చెప్తే వ్యూహంలో మాత్రం అప్ టు చీఫ్ మినిస్టర్ అయ్యేదాకా ఆయన స్ట్రగుల్, ఆ 14 ఇయర్స్ పడిన తండ్రి చనిపోవటం, అక్కడ నుంచి మళ్ళీ 2019 తను చీఫ్ మినిస్టర్, తను చీఫ్ మినిస్టర్ అయ్యే వరకు పడిన కష్టాలు, జైలుకి వెళ్తాడు, దీన్ని ఎవరు వెనకాల కుట్ర ఎవరు. జేడీ లక్ష్మీనారాయణ పాత్ర రావచ్చు, జేడీ లక్ష్మీనారాయణ పాత్ర రావచ్చు. ఆ జేడీ లక్ష్మీనారాయణ చంద్రబాబుకు అనుంగుడు అనేది చెప్పచ్చు, అది కూడా చెబుతాడా? ఇప్పుడు జేడీ లక్ష్మీనారాయణ ఆయన వైసీపీలో చేరడానికి సిద్ధంగా అవుతారని అంటున్నాడు. ఒకడు అలాంటిది ఏదైనా ఉంటే దాన్ని అతను అవాయిడ్ చేస్తాడు, ఆ టాపిక్ అవాయిడ్ చేస్తాడు. అది లేదు, అతను ఏమి లేదు, తెలుగు వైసీపీకి వచ్చేది లేదు, మనం మన పార్టీకి వచ్చే పని లేదంటే అతను కూడా ఆ క్యారెక్టర్ కూడా వస్తుంది సిబిఐ డైరెక్టర్గా. అతను ఎవరు ఇన్స్ట్రక్షన్స్లో చేశాడు అని చెప్పడం కోసం, అది చంద్రబాబు డైరెక్షన్లో చేశాడు. అందుకనే టీడీపీ వాళ్ళ మీద వస్తే అది నా పరిధిలో లేదు, దాన్ని నాకు టైం సరిపోదు అని ఇన్వెస్టిగేషన్కి వెళ్ళలేదు. ఇవన్నీ చెప్పచ్చు, ఉన్నాయి జనాల్లో ఉన్న బాహుళ్యులు ఉన్నాయి, ఇవన్నీ చెప్పచ్చు. అవి చెప్పడు నా ఉద్దేశం ఎందుకంటే చెప్పడం అంటే ఇన్ ది సెన్స్ జేడీ లక్ష్మణ స్టాండ్ని బట్టి ఉంటుంది. జేడీ లక్ష్మణ వైసీపీలో చేరుతున్నాడు ఆ సూచనలు ఉంటే దాన్ని పక్కగా పెడతారు. చేరట్లేదంటే అది కూడా పెట్టి, అది కూడా ఎందుకు జేడీ కోసం పెట్టడు, చంద్రబాబును బ్యాడ్ చేయడం కోసం, చంద్రబాబు ఇలా కెలికి ఇలా చేసాడు అని చెప్పడం కోసం అలా ఉంటుంది. బట్ ఒకటి విషయం మాత్రం ఖచ్చితంగా ఇంట్రెస్టింగ్ విషయమే. రైట్, యాత్ర ఎలా ఉంటుందో అలాగే ఇది ఉంటుందని అనుకుంటున్నాను. దీంట్లో ఓన్లీ విలన్ చంద్రబాబు, అంతే, మిగతా ఎవరిని పెద్దగా టచ్ చేయడు, అవసరం కూడా లేదు ఇలాంటి కథకి. ఇక్కడ తన పాయింట్, మెయిన్ పాయింట్ అలా ఎలా అయితే యాత్రలో ఎవరిని టచ్ చేయకుండా ఆయన యొక్క దీన్ని
స్టాండ్ పైకి తీసుకొచ్చి ఆయన గొప్పతనాన్ని రాజశేఖర రెడ్డి గారి మహానాయకుడు అనిపించడానికి ఎలా చేశారు, దీంట్లో కూడా అదే స్టైల్లో తీసుకెళ్తారు. జగన్ ఎంత మహానాయకుడు, 14 ఏళ్ళు అవస్థపడ్డాడు, ఎవరెవరు ఎన్ని రకాలుగా అతన్ని హింస పెట్టినా సాధించాడు రైట్ సార్ అని చూపించడమే చూపిస్తారు. సార్, ఇప్పుడు ఈ టాపిక్ పక్కన పెట్టుకుంటే మనకి మెయిన్గా ఇప్పుడు సినిమాల పైన జనాలు ఇంట్రెస్ట్ అనేది చాలా డిఫరెంట్గా మారిపోయింది. ఏ సినిమా హిట్ అవుతుందో, ఒకప్పుడు మనం సినిమా ట్రైలర్ చూసి ఇది ఖచ్చితంగా మంచి సినిమా, ఇది హిట్ అవుతుంది, ఇది ఎంత ఆడుతుందని చెప్పగలిగేవాళ్ళం. ఈ రోజుల్లో జనాలకి సినిమాల మీద ఇంట్రెస్ట్ తగ్గిందా, లేకపోతే సినిమాలు మంచి కంటెంట్ లేకపోవడం వల్ల సినిమాలు ఆడట్లేదు అంటే? లేదు అమ్మా, ఇంట్రెస్ట్ తగ్గింది అని నేను చెప్పను. ఎందుకంటే ఇంట్రెస్ట్ తగ్గితే మేజర్ సినిమా ఆడదు, ఇంట్రెస్ట్ తగ్గితే బలగం ఆడదు, ఇంట్రెస్ట్ తగ్గితే కాంతార ఆడదు. వీళ్ళు ఎవరున్నారు, వీళ్ళు ఎవరో పెద్ద ఫేమస్ హీరోస్ ఉన్నారో లేరు కదా, ఎందుకని మన బింబిసార్ ఆడదు, సీతారామం ఆడదు, ఇవన్నీ ఎవరు స్టార్స్ కాదు కదా, చూడలేదనే కాదు. ఇప్పుడు ఏమైందంటే చూడటం కూడా ఎక్కడికి వేస్తే వాళ్ళ జేబు చూసుకోవాల్సి వస్తుంది. సినిమాకి వెళ్ళాలంటే జేబు తడుపుకోవాల్సి వస్తుంది. ఆ స్థితి మనమే తెచ్చుకున్నాం, సినిమా మనమే తెచ్చుకున్నాం. బంగారు గుడ్డు పెడతాదని, బంగారు పోతుంది అన్నట్టు చూస్తున్నారని రేట్లు పెంచి పెంచి వాళ్ళకి మనం రేట్లు సినిమా రేట్లు పెంచినట్టు వాళ్ళ జీవితంలో అంత పెరగల ఎవరికి. మామూలు రవాళ్ళు పెరిగినాయి కానీ నా ఇప్పుడు సినిమా చూసేవాడు ఎవడు? సినిమా చూసేవాడు నెలకు 2 లక్షలు సంపాదిస్తున్నవాడు సినిమా చూడడు. అవును, వాడు ఇంట్లో హోమ్ థియేటర్ పెట్టుకుని చూస్తాడు, లేదు ఇంకా కాలక్షేపం కావాలంటే పబ్కి వెళ్తాడు, లేకపోతే ఇంకెక్కడికి వెళ్తాడు, ఊటీకి వెళ్తాడు, లేదు గోవాకి వెళ్తాడు. వాడు డబ్బులు ఉన్నాడు, వాడు సినిమా పెద్ద ఎంటర్టైన్మెంట్ కాదు. ఎప్పుడో ఏదో బ్రహ్మాండమైన సినిమా అంటే చూద్దామని అంటే ఒకసారి సరదాగా వెళ్తారు, తప్పితే లేదు సీడీ వచ్చిందా చూద్దాం అనుకుంటారు అంతే తప్పితే, లేదు వాడు ఓటీటీలో కాదు సినిమా చూసి అది చూడరు వీళ్ళు. అవును, ఈ డబ్బున్న క్లాస్ అంతా సినిమా పెద్ద ఎంటర్టైన్మెంట్, ఎప్పుడు కాలక్షేపాలు కూర్చొని పోదాం అనేవాళ్ళు తప్పితే సినిమా కోసం ఆతరంగా కూర్చునేవాడు కాదు. సినిమా చూసే ఆడియన్స్ మనకి నెలకి 40,000-50,000 ఆదాయం ఉన్న సంపాదన వ్యాపారంలో కానీ జీతంలో కానీ వాళ్ళే గతంలో 30,000 ఉండేది వాళ్ళకి తెలుసు. వాళ్ళే నెలకి 4 సినిమాలు చూసేవారు, అవును, ఫ్యామిలీతో చూసేవారు. గతంలో 4 సినిమాలు ఫ్యామిలీతో వెళ్తే వాళ్ళకి 2,000 అయ్యాయి గతంలో 4 సినిమాలు. ఇవాళ ఒక్క సినిమాకి 2,000 అవుతుంది 4 వెళ్తే. అవును, ఇవాళ మొన్న ఇది ఉంది ఆది పురుషు, 480 రూపాయలు టికెట్. ఎంతమంది వెళ్ళగలరు మిడిల్ క్లాస్ వాళ్ళు? ఇద్దరు వెళ్తే 1,000 రూపాయలు 1,000 రూపాయలు ఎక్కడ వెళ్తారు? సో అందుకని వెళ్ళంటే వేచి చూడటం అనే స్కీమ్కి వచ్చేసారు. చాలా బాగుందంటే వెళదాం, లేకపోతే ఎందుకు ఓటీల్లో తర్వాత చూసుకోవచ్చు ఈ 1,000 రూపాయలు. ఎందుకంటే వాడు 50,000 నీకు రోజు వారానికి 2,000 వాళ్ళకేంటి వేరే పాప ఎంటర్టైన్మెంట్ లేదు. ఏవో ఖర్చు పెట్టి టూర్లకు వెళ్ళలేరు, ఖర్చు పెట్టి పెద్ద పెద్ద చోట్లకి వెళ్ళలేరు. మా సినిమా అనేది ఒక వీకెండ్ వచ్చిందా, ఫ్యామిలీతో ఒక సినిమాకి వెళ్ళామా, అక్కడ అప్పుడు ఏదో తిని థియేటర్లు ఏదో తిన్నామా వచ్చామా. సో నెలకి 50,000 ఆదాయంలో 10,000 ఈ ఎంటర్టైన్మెంట్ ఖర్చు పెట్టగలరు. అవును, గతంలో ఖర్చు పెట్టేవారు, గతంలో 2,000 ఖర్చు పెట్టేవారు, ఈ 2,000 ఇప్పుడు 10,000 వరకు. ఎందుకంటే వాడు చదువుకోవాలి, ఇల్లు అద్దె కట్టాలి, పిల్లల ఫీజులు కట్టాలి, కుటుంబం నడవాలి, వాడి పర్సనల్ ఖర్చులు ఉన్నాయి, ఇన్ని నడుపుకుంటూ ఫ్యామిలీని చూసి ఎంటర్టైన్మెంట్ చూడు. వాడు ఈ 10,000 ఖర్చు పెట్టడానికి వాడు ధారాళంగా ఖర్చు పెట్టాడు. ఆ రోజు 2,000 ధారాళంగా ఖర్చు పెట్టాడు. 500 బాగుందా లేకపోతే ఒక సినిమా సరదాగా వెళ్ళొచ్చామలే పోతే పోయింది 500 అనుకో. ఇప్పుడు పోతే పోయిందిలో 2,000 అనుకునే పరిస్థితి లేదు. లేదు పెట్రోల్ పెరిగి వాడు స్కూటర్కి పెట్రోల్ వేసుకోవాలన్నా డబ్బులు ఎందుకు చూసుకోవాలి అన్నీ ఉన్నాయి కనుక డబ్బును మనం రేట్లు పెంచి వాళ్ళకి అమ్మని ద్రాక్ష పండు చేసాం. మల్టీప్లెక్సెస్ వల్లే జరిగిందన్న వాదన కూడా మనకు వినబడుతుంది కదా సార్, ఎందుకంటే పాప్కార్న్ మొన్న రీసెంట్గా తేజ గారు మాట్లాడుతూ పాప్కార్నే సినిమాని చంపేస్తుంది అన్నాం. మల్టీప్లెక్స్ నేనే మల్టీప్లెక్స్ వాళ్ళు చేస్తారు, మామూలు థియేటర్లు కూడా ఎందుకు మనం చేసాం? అవును, మామూలు థియేటర్లు కూడా మనం 150 రూపాయలు టికెట్లు ఏంటి ఎందుకు? గతంలో శుభ్రంగా 3 క్లాసులు ఉండేవి, 100, 120, 80, 50 ఉండేది 3 క్లాసులు. ఆ 3 క్లాసులు ఎక్కడ ఉన్నాయి ఇవాళ? మామూలు థియేటర్లు కూడా 2 క్లాసులే. అవును, 3 క్లాసులు ఉంటే వాడు వీధి వ్యాపారం చేసేవాడు, కూలీ, ఈ చిన్న చిన్న వాళ్ళు ఉన్నారు, వాడు సంపాదన డైలీ కుది వాడు సంపాదన రోజుకు 500
500 ఉంటే వాడు ఇంటికి ఒకసారి ఇచ్చుకుంటాడు, వీడు ఒక 100 రూపాయలు క్వార్టర్ తీసుకుంటాడు, ఒక 100 రూపాయలు సినిమా, 200 రూపాయలు వాడు ఖర్చు పెట్టుకుంటాడు, కష్టపోతు నుంచి కష్టపడి దానికి 300 ఇంట్లో ఇచ్చుకుంటాడు. నువ్వు వాడిని ఈ రేట్లు పెంచితే 500 ఖర్చు పెట్టాలి, వాడు ఎక్కడ ఖర్చు పెట్టాడు, వాడు కుడుపు రోడ్డు మీద వస్తుంది. అవును. సో ఎన్ని విచక్షణ లేకుండా మనకు ఆడియన్స్ ఎవరు అనే క్యాల్కులేషన్ లేకుండా సినిమాకి వచ్చి థియేటర్కి వచ్చి ఆడియన్స్ ఎవరు క్యాల్కులేషన్, యూత్ ఈ 50-40 ఉద్యోగ సంపాదన ఉన్నవాడు మాత్రమే, యూత్ సంపాదన కాదు, అమ్మ దగ్గర అయ్య దగ్గర అన్న దగ్గర అడిగి తెచ్చుకునేవాళ్ళే కదా. అవును. ఎన్ని రోజులు అడుగుతారు, రోజు అడుగుతాడు చెప్పు తీస్తారు తన ఇంట్లో కదా, రైట్ కదా. ఈ ఈ క్యాల్కులేషన్ మిస్ అయిపోయి అడ్డదిడ్డంగా రేట్లు పెంచుకుని ఇవాళ మేము తక్కువకే ఇస్తున్నాం మా సినిమా తక్కువకే రేట్లకి అని బతిమాలకు రేపు కర్మ తెచ్చుకున్నాం. అందువల్ల ఆడియన్స్ కూడా ఎంత తగ్గట్లేదు కదా సార్, మాకు 200 పైన వెళ్తుంది కూడా మల్టీప్లెక్స్ మల్టీప్లెక్స్లో. దాంతో ఏమవుతుందంటే జనాలు బాగుందంటే చూద్దాం, అందరూ బాగా పక్కింటి వాళ్ళు ఎదుటివాళ్ళు చాలా బాగుంది చాలా బాగుంది అని అంటే అప్పుడు వెళదాం, జేబులో కొంచెం ఖర్చు పెట్టుకుని వెళదాం, లేదంటే ఓటీటీలో వస్తుంది కదా, ఓటీటీలో అంత తగలబెట్టుకుంటేందుకు అని పద్ధతికి వచ్చారు. అది మనమే డ్రైవ్ చేసాం. దేవుళ్ళు ప్రేక్షక దేవుళ్ళు ప్రేక్షక దేవుళ్ళు అని డైలాగులు మాట్లాడితే ఆ దేవుళ్ళని దూరం తీసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ దేవుడు బాబా మమ్మల్ని ప్రేక్షక దేవుళ్ళారా మమ్మల్ని ఆశీర్వదించారు బతిమాలకుడు బతిమాలకు. సరి ఒక్కటి మాత్రం వాస్తవం దీంట్లో, థియేటర్కి వచ్చి సినిమా చూసేవాడు ఇంట్లో ఓటీటీ కూర్చొని ఎంజాయ్ చేయలేడు. ఆ అలవాటు ఉన్నాడు, ఆ థియేటర్లో కూర్చుని ఎదురు సీన్ తన్నుకుంటూ పక్కన నిల పొడుస్తూ ఏమో అంటూ ఆ ఎంజాయ్మెంటు వాడు ఇంట్లో కూర్చొని చేయలేడు. కనుక థియేటర్కి వస్తారు, అందుకనే మంచి సినిమాలకు వస్తున్నారు, చిన్న సినిమా అయినా వస్తున్నారు. ఇప్పుడు ఒకటి పోయింది, పెద్ద హీరో అయితే బాగున్నా లేకపోయినా చూసేయటం, చిన్న సినిమా అయితే బాగున్నా కూడా చూడకపోవటము, ఆ రోజులు పోయింది. పెద్ద చిన్న లేదు, బాగుంటే ఏ సినిమా అయినా చూద్దాం, బాగా లేకపోతే ఎంత పెద్ద హీరో అయినా దండం పెడదామని అది వచ్చేసి. అందుకనే వాళ్ళ చిన్న సినిమాలు సక్సెస్ అవుతున్నట్టు పెద్ద సినిమాలు కూడా అవట్లా. రైట్ సార్. సో ఇది ఇవాళ డిబేట్ మనకి చిట్టిబాబు గారితో, అండ్ ఇంకా పొలిటికల్గా చాలా వ్యూహాలు జరుగుతున్నాయి, దాని గురించి మరొక డిబేట్తో మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సార్.